ಇಷ್ಟು ತಾಡ್ ತಾಡ್ ಬಟ್ಲಾಗಿದೆ ಪಟ್ಕೋ, ನೀವು ಪಟ್ಕೊಕ್ಕ ಪಟ್ಕೋ. ಹ್ಮ್ ನಾನು ಹಿಂದ್ಗಡೆ ಓದ್ತೀನಿ. ಗಲಾಗುಂದದಿ స్టంట్ అయింది చూడండి, బండి అడ్డు తిరిగింది రోడ్డుకి. చాలా అరే వేరామాయ్, అసలు కరెక్ట్ రూటా కాదా? అరే అడ్వెంచర్కి దీనికి ఏంటిరా డిఫరెన్స్? గుడ్ ఈవినింగ్ గైస్, నమస్తే, వందనం, వణకం, ఎల్లారికం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మనం హిడెన్ వాటర్ఫాల్ అంటే భీమేశ్వర్ వాటర్ఫాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ పేరు కూడా నీట్గా తిరగట్లా నాకైతే. సో ఇది వచ్చేసి జోగ్ ఫాల్స్ నుంచి ఇలాగే స్ట్రైట్కి వస్తే ఉంటుంది. సో ఇది నేను మొత్తం క్లియర్గా చెప్తాను మీకు ఎక్కడ ఎట్లా వెళ్ళాలి ఏంది అనేసి. సో లాస్ట్ వరకు చూడండి, ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో మనం మెయిన్లీ ఈ వాటర్ఫాల్కి రీచ్ అవ్వాలంటే కర్ణాటకలో జోగ్ ఫాల్స్ వాటర్ఫాల్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి మురుడేశ్వర్కి టూ వేస్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి లైక్ హొన్నవారి నుంచి వచ్చేది, అండ్ ఇంకోటి వచ్చేసి బత్కల్ నుంచి వచ్చేది. సో బత్కల్ నుంచి వచ్చే వేలో ఈ యొక్క వాటర్ఫాల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అరౌండ్ 3 కిలోమీటర్స్ వరకు ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ చేయగలమనేది అట్లయితే చేయండి, లేదంటే బై వాక్ కూడా వెళ్ళచ్చు, లేదంటే జీప్స్ కూడా ఉంటాయి, సో హైర్ చేసుకొని అయితే వెళ్ళచ్చు. సో గాయస్ ఇటు చూడండి, వానకి చెట్లు కూడా అన్నీ పడిపోయినాయి. ఇప్పుడు అక్కడక్కడ జనాలు కనిపిస్తున్నారు, కానీ ఇంతకుముందు అయితే అస్సలు లేకుండ్రే. ఇప్పుడు వాన కూడా లైట్గా తగ్గింది, ఇంతకుముందు బల్లే పడింది. అసలు వాటర్ఫాల్లో ఎట్లుంటుందో అసలు నాకైతే అర్థం కావట్లే. ఇప్పుడు కోల్లో వద్దో కూడా అర్థం కావట్లే. ఆ రోడ్ అంతా కూడా ఆఫ్ రోడ్ ఉంటుంది అనేసి విన్నాను. సో గైస్, మనం జోగ్ ఫాల్స్ నుంచి మురుడేశ్వర వెళ్ళే దారిలో అయితే వస్తుంది భీమేశ్వర అనేసి. సో ఇక్కడ కిందికి అయితే వెళ్ళాలి. సో చూడండి, బత్తకాలను ఇదేదో సంథింగ్ ఏదో ఉంటుంది. ఈ దారిలో రావాల జోగ్ ఫాల్స్ నుంచి. సో అటు సైడ్ అంటే రెండు దారులు ఉంటాయి, ఈ దారిలో వస్తే మాత్రమే ఈ వాటర్ఫాల్స్కి అయితే రీచ్ అవ్వగలం. సో గైస్ చెప్పా కదా, సో ఇక్కడ డౌన్కి అయితే వెళ్ళాలన్నమాట. వావ్, ఆఫ్ రోడ్ ట్రైల్ స్టార్ట్స్ హియర్. సో గైస్ చూస్తున్నారు కదా ఎంత బుడుదుందో అసలు. సో ఇది మళ్ళా దిగే కింద దిగుతున్నాం, పైకి వస్తుందో రాదో భయంగా ఉందే. ఫుల్ బ్రేక్ కొట్టినా కూడా జారిపోతుంది. అడ్వెంచర్ అడ్వెంచర్ అవుతుంది ఈ ట్రిప్ మాత్రం. ఏమవుతుంది ఏమో మళ్ళా. ఓం నమ శివాయ. బ్రో బజాజ్ 110 సీసీ బ్రో, ఎక్కువ బ్రో. ఓకేనా? అంతేనేమో. సో గాయస్ ఇక్కడైతే ఎవరు జనాలు అస్సలే లేరు. ఇక్కడైతే ఒక బైక్ కనిపిస్తుంది. సో వీఆర్ డేర్, లెట్స్ గో. అయ్యో ఎక్కుతాదో లేదో రా కేదార్. వైకే వైకే రెడ్డి, ఎస్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ రా. రే జాగ్రత్త ఇటు. స్టంట్ అయింది చూడండి, బండి అడ్డు తిరిగింది రోడ్డుకి. చో 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 చో
ఐకే 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 అవసరమా నీకు అంత దోల? ఎస్ రా, అవసరమేరా. యూ కెన్ డూ ఇట్ మ్యాన్. బజాజ్ 110X కెన్ డూ ఎనీథింగ్. ఇక్కడేదో రెండు ఉన్నాయి. సో ఇట్లా ఒక ట్రైల్ ఉంది, ఇట్లా ఒక ట్రైల్ ఉంది. అరే 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 వైకే యూ కాన్ డూ ఇట్ రా. అది చూడండి ఎంత స్లోప్ ఉందో, లెట్ మీ షో యూ. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎంత స్లోప్ ఉందో. యూ కెన్ కమ్ టు ఐడియా. అవ్వదీడ. సో ఇక్కడ మాత్రం మన బైక్ అవ్వదు. ఎట్లా? అదే నా రోడ్డు నాకు తెలిసి ఇదే. సౌండ్ విను, సౌండ్ ఇక్కడ చూపిస్తుంది. సౌండ్ అయితే ఇక్కడ వస్తుంది ఎగ్జాక్ట్గా. సో నాకు తెలిసి అదే ట్రైల్ అనుకుంటున్నా. అండ్ మన బైకుని చూపిస్తే చూడండి. అరే జాన్ లవ్ యూ రా, లవ్ యూ డ్యూడ్. సో యా, వీ హ్యాడ్ కేమ్ టు అనదర్ ట్రైల్ అండ్ దిస్ రూట్ ఈజ్ ఓకే దాన్ దట్. సో ఇందులో కూడా వెహికల్స్ అయితే పోయినాయి. ఓ మై గాడ్. అరే అరే అరే. సో హియర్ ఇస్ సమ్, వాట్స్ దిస్? ఓకే మయ్యా. అరే ఇందిరా, ఇది అన్నా ఇక్కడ్రా. చూడండి చెట్లన్నీ పడిపోయి బొబ్బొబ్బొబ్బా రచ్చరచ్చుంది ఇడా. అండ్ ఇది ఒక చిన్న రివర్ క్రాసింగ్ అనుకోండి. రివర్ క్రాసింగ్ అది స్ట్రీమ్, జస్ట్ స్ట్రీమ్ క్రాసింగ్. సో యూ షుడ్ గో లైక్ దిస్. అంటే నాకేం తెలియదు అనుకోండి, ఏదో ట్రైల్ ఉంది వెళ్తున్నామంతే. సో యా చూడండి ఇంకా హౌ మచ్ లాంగ్ ఇస్ దిస్ బ్రో. శివయ్య ఇంకా ఎంత దూరం? ఓ ఓ ఓ ఓ, వాట్స్ దిస్ మ్యాన్, వాట్స్ దిస్. అరే వేరే అమ్మాయి, అసలు కరెక్ట్ రూటా కాదా? లిటరలీ నాకైతే చాలా భయం అవుతుంది పైకి ఎక్కుతుందా లేదా అని. ఏం ఆఫ్ రోడ్ రా నాయన, నేను ఎప్పటి నుంచో ఆఫ్ రోడ్ చేయాలి ఆఫ్ రోడ్ చేయాలా అనుకుంటా అండి నా బైక్లో. ఇప్పుడు కుదిరింది గాయ్స్, జస్ట్ లిజన్ ద నేచర్ సౌండ్స్ అండ్ ఇట్స్ రియలీ అవసమ్. సో అవి వినడానికే వినసంపుగా ఉంటాయి అసలు. అండ్ ఎవ్వరు లేకుండా మనం ఒకటే ఉంటే ఇట్లా ఫారెస్ట్లో కొన్ని సిచ్యువేషన్స్లో భయం అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. బట్ ఇట్స్ ఆల్సో ఎన్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ కూడా ఒక మిట్ట అయితే ఉంది. సారీ ఇప్పుడు స్లోపు ఎక్కేటప్పటికి మిట్ట. సో షుడ్ క్రాస్ ఆల్ ఆఫ్ దీస్ బ్రో. ఐ డోంట్ నో అవర్ బైక్ విల్ గో అప్ ఆర్ నాట్, జస్ట్ గోయింగ్ విత్ ఎ ఫ్లో లైక్ దట్. అండ్ ఏమైద్దో నాకైతే ఏం అర్థం అవట్లా. సో ఇక్కడ సేమ్ ట్రైల్లో చాలా వెహికల్స్ అయితే వెళ్ళాయి. సో ఆ ధైర్యంతోనే ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ ట్రైల్ అండ్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఇందులో పాములన్నా ఉంటాయి, ఏమైనా ఉంటాయి ఇందులో. సో వీ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు డీప్ ఫారెస్ట్ బ్రో. యా ఇట్స్ అ డీప్ ఫారెస్ట్. చూడండి మొత్తం అంత లోయ, ఎంత లోయ ఉందో అసలు. బాబా సో గైస్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. అరే ఈ కీప్ రైట్ రా, ఆ లెఫ్ట్ సైడ్ పడితే ఏంది లేదు, ఇంకా పూర్తి లోయ ఉంది. సో వీ షుడ్ కీప్ మోర్ దాన్ రైట్. అరే 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 ఓకే ఓకే, ఐఎమ్ ఫైన్ వైకే, ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఫైన్.
ఎక్కుతుంది ఎక్కలేదన్నా. అరే వీళ్ళేంది అడుగు అక్క, వాటర్ ఫాల్ ఓడి అమ్మ, రాంగ్ రూటా? ఓకే ఓకే బ్రో, మనం ఒక డైవర్షన్ తీసుకున్నాం కదా, అది కాదు. సో గాయ్స్ అక్కడ ఓమ్ని అయితే ఇరుక్కుపోయింది, సో లెట్స్ ట్రై టు హెల్ప్ దెమ్. మనం మొత్తానికైతే రాంగ్ రూట్లో వచ్చినాం. దరా నాయన, కన్నడ బర్ల తెలుగు ఇంగ్లీష్ అమ్మ, ఇది తాడు పట్టలాగేదే, పట్టుకో, నువ్వు పట్టుకోక్క, పట్టుకో. నేను ఒక చేత్త లాగల్లే ఇప్పుడు. పక్కరా పక్కరా, నువ్వు పక్కరా పక్కరా, నువ్వు పక్కకు వచ్చి. ఎంత వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్ ఈ పగ్గాలు పట్టుకొని లాగేది. మన బండి ఇది చూడండి, ఆడు పంపు ఆడ నన్ను ఏం చేస్తారు అన్నట్లు చూస్తుంది. ఏంది ట్రైన్ సౌండ్, ఇదేనా సౌండ్? గెడ్డి ఎత్తు వస్తుందా? ఏమమ్మడి ధైర్యవంతుడు, ధైర్యవంతుడు. ఏం కదా, ఏం కత్తి, ఏం కదా, ఏం కాదు. అయ్యో అయ్యో, సరిగ్గా లేకుంది అది. చెప్పులు కంటే ఎగిరింది. నా మనతో కాదు లే, పోదాంపా దాన్నా. సో గాయ్స్ మొత్తానికి అయితే ఫ్యాంటు ఫ్యాంటు చెప్పులు మో ఎంజీ అయిపోయినాయి. సో ఇంకా పోయి బా, నీవేం కాలేదు ఏంది అన్న? ఇంగ్లీష్ నేమని థ్యాంక్స్. ఇప్పుడు మన బండిని తిప్పల్లా, దీనికి థ్యాంక్స్ అందాం. లేదు మన బండికి నిక్కలేదు అనుకో, అనాలు గురితో బట్టి ఎత్తి పంపిద్దాం. రైడింగ్ స్టార్ట్స్ నౌ. అరే మన బండి పులి రా ఎగ్గేస్తుంది. సో ఇది మన మాట వరకు పోయి అది కాదు దారి ఇదని చెప్పి ఇట్లా వచ్చినాం, బట్ ఇది కాదు దారి. సో అదే అంట, అట్లే వెళ్ళాలి. Yes, I have confidence. I can bring it. But, అంటే ఒకవేళ నేను ఒకరిని వచ్చింటే రాకుండా ఉంటే, బట్ ఈ రోజు కూడా ఎవరో ముగ్గురు ఉన్నారు, సో దే కెన్ హెల్ప్ అస్, సో వీ కెన్ ఈజీలీ కమ్ అప్. Let's try. అంతమంది ఉన్నారు ఎక్కించేస్తారనే ధైర్యమే నాకైతే, అంత కొంచెం కొట్టరు లేదు. ఓహో ఎక్కుతుంది రే. సో ఇక్కడ ఎన్ఎస్ కూడా ఇక్కడే పార్క్ చేసినారు, అండ్ అక్కడ లైట్గా బుడద బుడద ఉంది, సో అందుకే ఇక్కడ పార్క్ చేసేసినారు. అండ్ వాటర్ ఫాల్ సౌండ్ అయితే ఇక్కడ వినిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ, తగ్గేదే లేదే, డైరెక్ట్ గుడి దగ్గరికైనా వేసుకోలేదే మనమైతే. సో యా గొర్రెల్లాగా ఒకటే దాంట్లో పోకోకుండా ఇట్లా మధ్యలో పోతే ఊళ్ళ కాగా ఎక్కేసిద్ది బైక్, ఏ బైక్ అయినా కూడా. ఐ డోంట్ నో హౌ లాంగ్ మై బైక్ గోస్.
రే అడ్వెంచర్కి దీనికి ఏందిరా డిఫరెన్స్? అమ్మ తొక్కుకొని వచ్చినా నేను, చూడండి ఎట్లుందో. నా బైక్ని కింద నుంచి చూపిస్తా వన్ సెకండ్. అమ్మా ఫస్ట్ నన్ను చూడండి, ఎంత గబ్బుగున్నాను. అండ్ నెక్స్ట్ ఐ విల్ షో యూ మై బైక్. అండ్ హియర్ ఈజ్ మై బైక్. మొత్తం చూడండి బుడద బుడద అయిపోయింది. సో ఇక్కడ జీప్ అయితే ముక్కుతుంది వచ్చేకి. సో లెట్స్ సీ. గాయస్ ఇక్కడైతే లిచెస్ కూడా ఉన్నాయి. అండ్ మాన్సూన్ స్టార్ట్ అయింది కదా, లిచెస్ అయితే చాలా స్టార్ట్ అయినాయి. అవి చూసి తప్పించుకొని పోవాల్సిందే. మా అన్నకి రెండు వేసినాయి కాలుకి, పాపం తెలియదు భయపడినాడు కాసేపు ఫస్ట్లో. చూడండి రక్తం ఎట్లా తాగుతాయి అది, ఇది చూపి. అదిగోండి క్లీన్ చేసుకున్నాం. ఇగో ఏళ్ళకి మొత్తం అంతా దూరుతాయి, అట్లా ఏళ్ళకి దూరి అక్కడక్కడే పాకి రక్తాన్ని అంతా పీక్కుంటాయి. వాడేవాడు అడ్వెంచర్ బైక్ అక్కడ పార్క్ చేసినాడని చెప్పి అడ్వెంచరే పోలేంది, మన బైక్ ఆడబోతుందని ఆడనే పార్క్ చేసి వచ్చిన. తెచ్చేసింటే బాగుంటుంది, ఐ కెన్ డూ ఇట్. వచ్చేస్తుండే ఏం పెద్ద లేదు, ఇక్కడ మామూలుగానే ఉంది. గాయస్ ఆ ఎగ్జాక్ట్గా బైక్ని అయితే ఇటు వరకు తెచ్చేయచ్చు. సో కొంచెం స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కితే టెంపుల్ ఉన్నట్టుంది. గాయస్ వాటర్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఎంట్రీలో ఇట్లా ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. అబ్బాబ్బా అబ్బా అటు చూడండి ఎట్లుందో అసలు. ఇప్పుడు పూర్తిగా పైకి పోయాక నీళ్ళలోకి దిగేకి లేకోకుంటే వీపీలు అయిపోతాం. ఓపికే లేదు. ఇంకా ఇక్కడి నుంచి మురుడేశ్వర్కి ఎంత, 90? 70 ఉంది. సో అదంతా వెళ్ళాలి. సో గైస్ ఫైనలీ వి హాడ్ రీచ్డ్ వాటర్ఫాల్. ముందు అయితే వెళ్ళి శివయం దర్శించుకొని వద్దాం. ఓం నమ శివాయ. సో గైస్ చూడండి ఇది కూడా లిచ్చే పీకు. పీకు నాకు భయం అవుతుంది పీకు. నా ఏళ్తానన్నా అట్లా రాదు, అట్లా రాదది రాదది రాదది. గాయస్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. సో ఇప్పుడు అదే ఇల్లు అదే అనుకుంటా అనుకోకుండా, ఇప్పుడు అదే ఇళ్ళల్లో ఉంటే ఏమవుతుందంటే నెట్వర్క్ హై స్పీడ్ వస్తుంది కానీ పీస్ మాత్రం అస్సలు ఉండదు. ఇట్లాంటి చోట నెట్వర్క్ అస్సలు ఉండదు, పీస్ మాత్రం హై స్పీడ్ ఉంటుంది నిజంగంటే. చూడండి అసలు ఎవ్వరుండరు, ఓన్లీ సోలోగా సోలోగా కానీ మీ ఫ్రెండ్స్ కానీ వస్తే మంచి పీస్ఫుల్నెస్ వస్తుంది. సో ఇంకా చిన్నగా బయలుదేరితే మన బైక్ని పైకి వేసుకొచ్చాము, ఇక్కడి నుంచి కిందికి తీసుకెళ్ళడం పెద్ద టాస్క్ ఇప్పుడు. సో గాయస్ ఇప్పుడైతే బైక్ కడిగి వచ్చినాం. అండ్ మన రియల్ అడ్వెంచర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతవరకు డౌన్లోకి దిగినాం కానీ ఇప్పుడు ఎక్కేది ఉంటుంది సినిమా. అండ్ ఇక్కడికే మనకు టైర్ అంతా మట్టి మట్టి, సైలెన్సర్ అంతా మట్టి మట్టి, ఇక్కడ చూడండి మొత్తం అంతా మట్టి ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఇంకా ఓం నమ శివాయ. అరే ఇప్పుడు వెనక్కి తిప్పేది ఎట్లన్నా, చాలా దీనేసాలు. జస్ట్ నా బైక్ స్లిప్ అయింది. సో ఇప్పుడైతే ఈ మిటన్ ఎట్లా మేనేజ్ చేయాలి అర్థం కావట్లా. ఇట్స్ గోయింగ్ ఫస్ట్ గేర్. ఎస్ ఎస్ వైకే వీ కెన్ టేక్ ఇట్ రా. యా 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 ఆల్మోస్ట్ డన్ ఆల్మోస్ట్ డన్. వచ్చేసింది. అరే సింపుల్ బే, ఎక్కే ఈజీగా.
అమ్మ ఇదెంత ఉంది బొంగు, ఇది ఎట్లా రోడ్ ఇటు సైడ్ ఉందా? ఓకే డన్ 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 డన్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. వాన పడుతుంది చిన్నగా, చిన్నగా బాణి పడుతుంది, స్టార్ట్ అయిందిగా. మేబీ మీకు కనపడకపోవచ్చు వీడియోలో, బట్ వాన అయితే ఓకే ఓకేగా పడుతుంది, బాగానే పడుతుంది. నాట్ దట్ మచ్ పూర్ అండ్ దట్ మచ్ మోర్ ఓకే. ఆఫ్ రోడింగ్ ఇన్ ట్రైన్, సారీ ఆఫ్ రోడింగ్ ఇన్ రైన్. ఇది మాత్రం ఈటుకుంది పైకి. సో ఇది ఎట్లా జిల్లు అర్థం కావట్లా. జాగ్రత్త, చాలా స్లిప్పర్ అయి ఉంది, జాగ్రత్త. సో దిస్ ఈజ్ ఫైనల్ టాస్క్, ఇంకా ఫైనల్గా రోడ్ వచ్చేసింది. వి హ్యాడ్ డన్ బ్రో, వి హ్యాడ్ డన్ ఇట్. బైక్ చూడండి, బాబ్బా బాబ్బా, మొత్తం అంతా తడిసిపోయింది బైక్, సచ్చి తడిసిపోయింది అంట, నా బుడద బుడద అయిపోయింది. అండ్ ఇటు చూడండి టెంట్ అంతా కూడా గబ్బు గబ్బే. అండ్ అరే రే రే రే, పైకి అంతా ఎక్కినా ఈ వాటరు, ఈ టైరు, బాబా బాబా బాబా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. ఈ ఆఫ్ రోడ్ ట్రైల్ మీ అందరికీ నచ్చితే, మీరు చూడుకోకుంటే ఈ ట్రైల్ని యూట్యూబ్లో ఇంతవరకు ఎప్పుడే కానీ చూడుకోకుంటే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాన పడుతుంది, ఫోన్ పగిలిపోద్ది, సారీ ఫోన్ ఎత్తిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సో అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.